సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజేతగా నిలిచారు. ఇందులో భాగంగా ఓయి దూరవిద్యా కేంద్రంలో సికింద్రాబాద్ సెగ్మెంట్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఎంపీగా రెండవసారి గెలిపించినందుకు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ పెద్దలు, నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ చరిత్రలో మేము స్వతంత్రంగా పోటీ చేసి ఈరోజు 8 పార్లమెంట్ స్థానాలు పొందడం ఏదైతున్నదో ఒక నూతన రాజకీయ అధ్యాయానికి తెరలేపుతున్నాం. ఈరోజు నుంచి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని మరింత క్షేత్రస్థాయికి ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 8 నియోజకవర్గాల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రావాలని మరి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షతో మరి అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి బీజేపీ 8 స్థానాల్లో గెలవడం ఏదైతున్నదో ఇది చాలా సంతోషకరమైన దినం.